స్క్వేర్ టు క్యూబ్ కేవలం ఒకే ఒక్క చతురస్రాకారపు కాగితంతో కత్తెర కూడా ఉపయోగించకుండా అందమైన ఘనాకారాన్ని తయారు చేసుకోవచ్చు. నాలుగు వైపులా 15 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన చతురస్రాకారపు కాగితాన్ని తీసుకుని మధ్యగా మడవండి. తరువాత కాగితాన్ని తెరచి 1/4 వంతును మడవండి. రెండవ వైపును కూడా 1/4 వంతును మడవండి. ఇదే విధంగా మొత్తం కాగితంపై 16 చిన్న చతురస్రాలు వచ్చే విధంగా కాగితమును మడవండి. తరువాత మొత్తం చతురస్రాలన్నీ 2, 4 భాగాలపై ఉన్న చిన్న అచ్చులు కనబడే విధంగా గట్టిగా అణచండి. చతురస్రాన్ని పూర్తిగా విప్పి మధ్యగా మడవండి. గుర్తించిన ఏటవాలు గీతలన్నీ పర్వతాల్లా ఎత్తుగా, నిలువు గీతలన్నీ లోయల్లా లోతుగా కనిపించే విధంగా మడవాలి. మడతలను అనుసరించి అంచుల చివర మారుస్తూ ఘనాకారాన్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు ఘనాకారపు పైభాగాన్ని కూడా మిగిలిన మడతలను అనుసరించి మూసివేయాలి. అన్ని వైపులా మూసివేయబడ్డ ఘనాకారం ఏ కత్తెర అవసరం లేకుండా సిద్ధమైంది.